ఏమిటమ్మా ఇదంతా? శ్రీకంతుల, తాళి బంధం కంటే పేగు బంధం చాలా గొప్పది. ఇంకొకసారి ఆలోచించమ్మా. తాళి కట్టిన భర్తే పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డతోటి తా కళ్ళెదురుగానే తప్పు చేస్తుంటే నన్ను చూస్తే ఎలా ఉండమంటావు శ్రీకంతుల? అమ్మా, వీణి, వీణి మనుషుల మధ్య పెంచు. అలాగేనమ్మా. ఇదే రంగాగాడుండే కాలనీ. పేరు స్టూవర్ట్ నగర్. స్టూవర్ట్ పురం అనే దొంగలుండే ఊరు నుంచి వలస వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో స్టూవర్ట్ నగర్ అని పెట్టుకున్నారన్నమాట. అందరూ దొంగల్లాగున్నారు కదూ. అవును, అందరూ దొంగలే. రండి, మన రంగాగాడి ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. వీడి పేరు పరశురామ్, అలియా శివాజీ. పర్సులు కొట్టడంలో పిహెచ్డి చేశాడు. వీడు గంగరాజు, అలియాస్ గాడ్రేజ్ రాజు. వీడి టచ్ కి ఏ గాడ్రేజ్ లాకైనా పట్టే. వీడు బైక్ బాచి. సడన్ బ్రేక్ లాగా సడన్ గా ఏ బైక్ అయినా పోతే వీడి చలవే. వీడు డీడీ అంటే డూప్లికేట్ డాన్. ఏ పేపర్ నైనా సిగ్నేచర్ నైనా డూప్లికేట్ చేయడంలో వీడే డాన్. ఈవిడ సీకే జైన్ అంటే చంద్రకళ జైన్. ఈ దొంగలందరి దగ్గర దొంగ వస్తువులు 10 పైసలకు కొని 10 రూపాయలకు అమ్మే బిజినెస్ ఉమెన్. పైగా రంగాగాడికి ఫ్రెండ్. రంగాగాడి సొమ్ములు వడ్డీకి తిప్పేది కూడా ఇదే. గుర్తుపట్టారా? ఈవిడే మన రంగాగాడి బామ్మ. ఈవిడికి వాడికి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి గొడవలు పడి పడి ఒకే ఇంట్లో ఉంటున్నా 10 సంవత్సరాలుగా మాట్లాడుకోవడం మానేశారు. అన్నా, నేను చెప్పిన దొంగల కాలం ఇదే అన్నా. ఏం చేశారా? మన ఇళ్లలోనే దొంగతనాలు చేసి మనకే మామూలు కట్టనంటున్నారు. ఇక్కడ రంగా అని ఒక మెగా దొంగ ఉన్నాడన్నా. వాడు మామూలుడు కాదన్నా. వాడు ఇక్కడున్నంత కాలం 1 రూపాయి కూడా కట్టన్నా. ఏంద్రా ఇంత గలీజ్ వాసన వస్తుంది? గలీజ్ గాలి ఉన్న చోట గలీజ్ వాసన కాక ఇంకేం వస్తుందన్నా? గోమీద కొడితే బయోడేటా ప్రింట్ అయిపోద్ది. చదవరా అన్నా. రంగాట గిడానా నిన్ను? కూర్చోనా, విసురుకో.
ఏంటి బాబా ఇలా వచ్చావు? ముంబై నుంచి కొత్త ఏసీపీ వచ్చాడు. అయితే వాడు ఎన్కౌంటర్ చేయటంలో పెద్ద స్పెషలిస్ట్ రా. ఆడికి ముంబయే కరెక్ట్. వాడు ఎన్కౌంటర్ చేసింది మాఫియా డాన్లీ మావోయిస్టుల్ని కాదు, మరి అక్కడ ఉన్న దొంగలు రా బాబు. దొంగల్లా? యూపీ, ఎంపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ లో 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేశాడట. హైదరాబాద్ లో దొంగలంతా ఉండే స్టూవర్ట్ నగర్ కాలనీ ఉందని తెలిసిందనుకో, మరో జిలియన్ వాలా బాగా సృష్టించేస్తాడా? ఈ స్టూవర్ట్ నగర్ కి రంగాది దొంగయే లీడర్ అని తెలిస్తే ముందు నిన్నే ఎన్కౌంటర్ చేస్తాడా? అయితే మేము వెళ్ళి కలిసి వస్తాం. ఇదే ఆ ఏసీపీ గారి ఇల్లు. ఏసీపీ గారు వనక్కం. జాగ్రత్త, పడిపోతాం. నువ్వు ఇటు కొత్తగా వస్తురా, ముందు టార్ చేయి. డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని ఏసీ పైపు బొక్కట్రా. ఆ బొక్కలో మొత్తం మంది స్ప్రే చేయరా. ఈడేనంటరా, 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శత్రుఘ్న సిన్హా. కోసేండి రవిని. సీకే వచ్చేసా. ఏంటి రంగా పొద్దున ఇటు వచ్చేసారు? అవును గాని ఏసీపీ సార్ కి అందేశావా? అమ్మాను. అందులో నుంచి 10,000 ఇటుచ్చుకో. ఎందుకు? ఎందుకు ఏమిటి? నేను పంచుకోవడానికి అవన్నీ నీకు చెప్పాలంటే ముందు డబ్బులు చేయ. ఏంటి నా డబ్బులు నాకు ఇవ్వడానికి తిప్పుకుంటున్నావు? తీసుకోండిరా. రండి పంచా. ఇప్పుడు చెప్పవే, నా డబ్బులు నీ దగ్గర. బావా. ఏంట్రా? హంస ఇస్ అరైవ్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. హంస? సేమ్ లెగ్స్. ఒక్క నిమిషం బావా, అమ్మనీ అమ్మ. ఏమి హంస, నీ కూతురికి ఇంకా మొగుడు దొరకలేదా? ఇదిగో రంగా, మా కూతురికి గాడైనా మగాడైనా మా రంగా గాడేనని ఇక్కడికే తీసుకొచ్చా. చూసుకో.